ఒకే చోట ఉండాలి కదా. మల్లిని మాత్రం హాస్టల్లో ఎందుకుంచారు? కొన్ని కారణాల వల్ల మేము మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. అందుకే మళ్ళీ హాస్టల్లో ఉంటుంది. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ దగ్గరకో మా ఊరికో వెళ్ళిపోతాం. మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారు? చెప్పండి. మళ్ళీ వాళ్ళ నాన్నగారి పేరేంటి? అడుగుతుంటే ఆలోచిస్తారేంటి? చెప్పండి. మళ్ళీ వాళ్ళ నానేమో. అమ్మా నువ్వాగు. ఇప్పుడు ఆయన గురించి ఎందుకులేండి? సందర్భం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సందర్భం వచ్చింది కాబట్టే మా మమ్మీ అడుగుతుంది. తర్వాత మాట్లాడుకుందాంలేమ్మా. మళ్ళీ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పడానికి మీకేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. సరేలేండి, అవసరమైనప్పుడు చెప్తుర్లేండి. ఇంకో విషయం ఏంటంటే, మళ్ళీ ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అవును, మళ్ళీ పెళ్ళి. అమ్మా, అందరూ ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? నీ గురించే మాట్లాడుకుంటున్నాం మళ్ళీ. నా గురించి మాట్లాడుకోవడానికి ఏముంటుంది కానీ, ఫంక్షన్ మొదలు కాబోతుంది. మేడం గారు రండి. అమ్మా అమ్మమ్మ రండి. అన్నయ్యకి మళ్ళీనే కరెక్ట్ మ్యాచ్ అనిపిస్తుందమ్మా. నాకు అలాగే అనిపిస్తోంది. పెళ్లి విషయం మాట్లాడదాం అనుకునేలోపు మళ్ళీ వచ్చి తీసుకెళ్ళిపోయింది. వచ్చే ఏకాదశిలోగా గౌతమ్కి పెళ్లి యోగం ఉందని స్వామీజీ చెప్పారు కదా, చూద్దాం ఏం జరుగుతుందో. రాసి పెట్టుంటే మనం కోరుకున్నట్టే జరుగుతుందేమో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఐక్యూ న్యూస్ ఛానల్ని, న్యూస్ పేపర్ని టేకప్ చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన గెట్ టుగెదర్కి వచ్చిన నా స్టాఫ్కి, నా వెల్ విషర్స్కి థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన వాళ్ళలో నేను మంచి పొజిషన్కి వెళ్ళకూడదు అని కోరుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా నా థ్యాంక్స్. ఎందుకంటే మనకు శత్రువు ఉన్నాడని తెలిసినప్పుడే మరింత పోటీ పట్టుదల పెరుగుతాయి. బట్ శత్రు సంహారం జరగకుండా నేను వదిలిపెట్టను. గౌతమ్ సార్, నాదో చిన్న సలహా. టెల్ మీ అరవింద్. కొంతమంది ఎలాంటి కారణం లేకుండా కూడా ఎదుటి వాళ్ళని శత్రువులా ట్రీట్ చేస్తుంటారు. మీరు ఆ కేటగిరీకి చెందిన వాళ్ళైతే కాదు కదా. అపార్థాలతో శత్రుత్వం పెంచుకుని నిత్యం అవే ఆలోచనలతో గడిపేవారు విజయాలను ఎంత తొందరగా చూస్తారో, అపజయాలను కూడా అంతే తొందరగా చూస్తారని ఇంతకుముందు నేను ఒక ఆర్టికల్ రాశాను. ఎందుకో ఈ సందర్భంలో మీకు చెప్పాలనిపించింది.